డీవార్మింగ్ అనేది లోపల ఏదైతే నులు పురుగులు ఉంటాయో దాన్ని బయటికి తీసే ఒక ప్రాసెస్ని మనం డీవార్మింగ్ అని అంటూ ఉంటాం. సో ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వార్మ్స్ ఉంటాయి, టేప్ వార్మ్స్ అని అంటాము లేదా రింగ్ వార్మ్స్ అని అంటూ ఉంటాం. సో దీనివల్ల జనరల్గా పిల్లలు మీరు చూసారంటే 2 సంవత్సరాల వయసు దాటిన తర్వాత తరచుగా వాళ్ళకి కడుపు నొప్పి రావడం అనేది మనం గమనిస్తూ ఉంటాము. కొన్నిసార్లు ఈ వార్మ్స్ అనేవి లోపల నుండి బ్లడ్ విపరీతంగా సక్ చేస్తూ ఉంటాయి. కొన్ని పర్టికులర్ వార్మ్స్ ఉంటాయి, అస్కారిస్ అనే ఒక వార్మ్ ఉంటుంది దట్ రిపీటెడ్లీ సక్స్ బ్లడ్, అంటే ఇంటెస్టైనల్ వాల్స్ నుండి బ్లడ్ సక్ చేస్తూ ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్లో పిల్లలకి అనీమియా అనే సిచ్యువేషన్ ఏర్పడవచ్చు, అంటే రక్తం విపరీతంగా తగ్గిపోయి దానివల్ల వాళ్ళు డల్ అయిపోవడము లేదా సోలిపోవడము, ఆకలి సరిగా లేకపోవడము, ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటాం. సో దిస్ ఇస్ వన్ రేర్ కాంప్లికేషన్ ఆఫ్ దిస్ వార్మ్స్ ఇన్ ది ఇంటెస్టైన్. మూడోది, జనరల్గా వాళ్ళు ఏదైతే మోషన్ పోయే దారి ఉంటుందో అక్కడ వాళ్ళకి దురదలాగా వేయడము, రిపీటెడ్గా ఇచ్చింగ్ అనే సెన్సేషన్ వాళ్ళకి ఉంటూ ఉంటుంది. దట్ ఈస్ బికాస్ నైట్ టైంలో ఈ వార్మ్స్ అనేది బయటికి రావడం అనేది ఒక సిచ్యువేషన్ ఏర్పడుతుంది, కాబట్టి వీళ్ళకి ఆ సెన్సేషన్ ఉండి రిపీటెడ్గా పేరెంట్స్కి కంప్లైంట్ చేస్తూ ఉంటారు, అంటే ఇచ్చింగ్ సెన్సేషన్ ఉంది ఏనల్ ఏరియాలో అనేది. సో ఈ మూడు సింప్టమ్స్ కూడా మనం కామన్గా చూస్తూ ఉంటాం. సో టు అవాయిడ్ దీస్ థింగ్స్, డీవార్మింగ్ చేస్తే సింపుల్గా యూ గెట్ క్యూర్ అండ్ అట్ ద సేమ్ టైం యూ రిమైన్ హెల్దీ.